నాకు ఆల్ ద బెస్ట్ చెప్పారద్యా. ఆల్ ది బెస్టా? ఎందుకు మమ్మా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా అందుకే. ఓహో, ఆల్ ది బెస్ట్ మమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. కానీ ఫుల్ టెన్షన్గా ఉంది ఆరాధ్య. టెన్షన్ పడకు మమ్మా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటంటే, నేను ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఆన్సర్స్ చెప్పు. ఒకసారి ప్రాక్టీస్ అయిపోతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాక కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్తావు. ఐడియా బాగుంది. సరే, మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ కమ్, హ్యావ్ ఎ సీట్. నువ్వేనమ్మా ఇంటర్వ్యూకి వచ్చింది? కళ్ళు కనపడవయ్యండి దీనికి. ఓకే ఓకే, రెజ్యూమ్ ఇవ్వు. ఈ రెజ్యూమ్ నాదే మేడం, ఈరోజే ప్రింట్ తీసుకొచ్చిన. అర్థమవుతుంది నీదే అని. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ భారతి. ఐ స్టడీడ్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్. చాలు చాలు. ఐ అప్లైడ్ మై జాబ్. ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేసావు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను టాప్ పొజిషన్ లో జాబ్ చేశాను మేడం. టాప్ పొజిషన్ అంటే జనరల్ మేనేజరా, మేనేజరా? మేనేజర్ జనరల్ మేనేజర్ లాంటివి కాదు మేడం. టాప్ పొజిషన్ అంటే 10th ఫ్లోర్ లో అని. ఇంతకు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? గుడ్ క్వశ్చన్ మేడం. ఇంతకు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 50K మేడం, అంటే 30,000. ఓకే ఓకే ఓకే, ఇప్పుడైతే 15,000 ఇస్తాం. ఒక 2 మంత్స్ తర్వాత నువ్వు అడిగిన సాలరీ ఇస్తాం. ఓకే మేడం, ఒక 2 మంత్స్ తర్వాత వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు రావాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో.